నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యాయ మైనార్టీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. మైనార్టీ సంక్షేమ పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ఆదేశం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి పేషీ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. విధి నిర్వహణలో చిత్తశుద్ధి కనబరచాలని సూచన. బదిలీలపై సంతృప్తి. సమస్యల పరిష్కార వేదికగా ప్రజాదర్బార్. బాధితులకు బాధ్యతగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్. కొరిటపాడు చెరువు వాకింగ్ ట్రాక్ను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. ట్రాక్ల అభివృద్ధికి వాకర్స్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి. డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జన సైనికుల దీక్ష. రేపటి నుంచి 111 మందితో దీక్ష చేపడుతున్నట్లు బోనబోయిన గాదే వెల్లడి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న డిఎంఎండ్హెచ్ఓ. న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఫరూక్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మైనార్టీ సంక్షేమ పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని సీఎం ఆదేశించారు. ఇమాంలకు 10,000, మౌజంలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. మైనార్టీలకు లబ్ది కలిగేలా వక్ఫ్ భూములను అభివృద్ది చేయాలని సూచించారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని ఆదేశించారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయించారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల్లో పూర్తయిన బదిలీలపై పేషీ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో పారదర్శకంగా బదిలీలు నిర్వహించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలను అనుసరించి మాతృ సంస్థలోని అధికారులకే పోస్టింగులు ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బారుకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి మంత్రి లోకేష్కి వినతి పత్రం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, ఉపాధి కల్పన, భూ కబ్జా తదితర అంశాలపై మంత్రి లోకేష్కు వినతులు అందించారు. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం కావడాన్ని నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుంటూరులోనూ కూటమి నేతలు దీక్ష చేపడుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీవారి లడ్డులో కల్తీ నేయ వినియోగాన్ని నిరసిస్తూ డిప్యూటీ సీఎం చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుంటూరులోని కూటమి నాయకులు దీక్ష చేపట్టనున్నారు. ఈ నెల 24 నుంచి 9 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగించనున్నట్లు వివరించారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్షను ప్రారంభించి అనంతవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో విరమించనున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ ఆశయాలకు అనుగుణంగానే వైసీపీ నాయకులను చేర్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్గా ప్రకటించినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్కులు వేసుకున్నారు. కానీ ప్రజలంటే లెక్కలేనటువంటి అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వారినే కొనసాగించింది. దాని పర్యవసానమే ఈ రోజున 5 సంవత్సరాల పాటు తిరుపతి లడ్డు అపవిత్రమైంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ప్రజలందరినీ కోరుతూ ఉన్నారు. అందరూ కూడా మనం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఆయన నిన్న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. అంటే
ఆ తప్పును క్షమించమని ప్రజలందరి తరఫున అని చెప్పి ఆయన ఒక దీక్ష చేపట్టాం. ఆ దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి రేపు ఆయన 11 రోజులు చేపడితే నిన్న ఈ రోజుకి 2 రోజులు అయిపోతే రేపటి నుంచి 9 రోజుల పాటు మేము దేవాలయాలందు ఈ దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా రానున్నటువంటి రోజుల్లో జరగదు ఒక జవాబుదారితనంతో ఈ కూటమి ప్రభుత్వం అక్కడ పాలక మండలం కూడా ఏర్పాటు చేస్తుందని మీరందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా మీకోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, మీ యొక్క మంచి కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మీరు సంఘీభావంగా ఉండండి. ఖచ్చితంగా మన కోసం మీకోసం మంచి చేసుకునే అవకాశాన్ని మీరందరూ కూడా కల్పించాలని రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి కోరుకుంటూ ప్రజలు జ్వరాలు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. జ్వరాలు వచ్చిన తర్వాత చికిత్స కంటే రాకుండా ముందుగా తగిన జాగ్రత్తలు పాటించాలని డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. పారిశుద్ధ్యం క్షీణించకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తే సీజనల్ వ్యాధులు దరిచేరవని ఆమె చెప్పారు. మార్నింగ్ 6 to 7 దోమలని కూడా లోపలికి వచ్చే టైమింగ్స్, అలాగే సాయంత్రం 4 to 7 అటువంటి టైంలో ఈ అదే విండోస్ కానీ తలుపులు కానీ వేసుకుంటే దోమలు లోపలికి రావు. తర్వాత మనకి మెష్లు కూడాను దోమలు రాకుండా మనం మెషెస్ అవన్నీ పెట్టుకోవటము, తర్వాత చిన్న చిన్న చిట్కాలు ఈ వేపాకు పొగ అవన్నీ పెట్టుకుంటే దోమలు రావు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బయట ఆడుకునేటప్పుడు మనకి ఫుల్ స్లీవ్స్ తోటి కవర్ చేసుకుంటూ పంపిస్తే పిల్లలు కూడాను దోమలు కొట్టకుండా ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న యూపీహెసీలు లేదా పిహెసీలకు వెళ్ళండి, రక్త పరీక్షలు చేయించుకోండి. మీకు ఎటువంటి అవసరం ఉన్నా మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ లేకపోతే ప్లేటెలెట్స్ అవి తగ్గిపోయాయంటే బ్లడ్ రిబోర్ట్ ప్లేటెలెట్స్ ఇవ్వడం కూడా మేము సిహెసీలోను మన గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో కూడా ఇస్తున్నాము. సో మీరు మా సర్వీసెస్ని ఉపయోగించుకోండి, పర్సనల్ కేర్ తీసుకోండి, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు పాటిస్తూ వచ్చిన తర్వాత మాత్రం మమ్మల్ని మా హెల్త్ స్టాఫ్ని కాంటాక్ట్ చేయండి. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు కొరటపాడు చెరువు వాకింగ్ ట్రాక్ను అధికారులు స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని వాకింగ్ ట్రాక్లో పార్కుల అభివృద్దికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటామని, అభివృద్దిలో స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. సుమారు 20 ఎకరాల్లో ఉన్న కొరటపాడు చెరువులో చేపట్టిన అభివృద్ది పనులు అసంపూర్ణంగా ఉన్నాయని, స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించామని, త్వరలో పనులు చేపట్టి అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చించి పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్లో లైట్లు వెలిగేలా ట్రాక్ ఏమైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలని జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కొనసాగుతోంది. ఆనందపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యకులు వనమ నరేంద్ర కుమార్, డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటితో పాటు తమ నివసించేటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరిచేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం, పెద్ద సంఖ్యలో శానిటరీ వర్కర్స్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే బాధ్యతను తీసుకొని వాళ్ళందరికీ అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మెడిసిన్స్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. మార్క్సిస్ట్ మేధావి సీతారాం యేచూరి సంస్మరణ సభ రేపు గుంటూరులో జరగనుంది. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించే ఈ సభలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వామపక్ష నేతలు పాల్గొననున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సీపీఎం కార్యాలయంలో నందినీకాంత్, నికల్సన్, శ్రీనివాసరావు, ముత్యాలరావు తదితరులు ఆవిష్కరించారు. ఇండియా కూటమి ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారని, బీజేపీ మతతత్వ విధానాలపై నిరంతరం పోరాటాలు చేశారని నందినీకాంత్ గుర్తు చేశారు. ఆ రాజకీయాలతో అనుబంధం ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, మేధావులు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. వివరాలు తన సాయంత్రం ఈ సభలో గుంటూరు నగరంలో ఉన్న ప్రజలందరూ ఈ సభలో పాల్గొని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నారు.
2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారం రాకుండా చేయడం కోసం ఇండియా కూటమి ఏర్పాటు చేయడంలో ఒక కీలకమైన పాత్ర డాక్టర్ సీతారాం యెచూరి గారు నిర్వహించారు. అందుకనే ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ మేధావులు రాజకీయ నాయకులు కూడా కాబట్టి సీతారాం యెచూరి లేని లోటుని గుర్తిస్తూ ఆయన అనేక మంది దోహాలు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు 24వ తారీఖున గుంటూరు నగరంలో ఈ సంస్కరణ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సభలో గుంటూరు నగరం ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ షేక్ అజీజ్ మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం పోలీసుల ద్వారా రక్షణ కోసం ఏర్పాటు చేసిన డైల్ 100కి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయిందని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 112 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున ప్రజలు గమనించి పోలీసుల ద్వారా రక్షణ కొరకు డైల్ 112ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా గుంటూరు ఈస్ట్ పరిధిలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో లాలాపేట, కొత్తపేట, పాత గుంటూరు సీఐలు పాల్గొన్నారు. దాని ఈ మన బ్రాందీ విస్కిల్ కంటే ఈ గంజాయిని చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు ఈ తాగిన తర్వాత మత్తులో మర్డర్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు. ఇవన్నీ మెంటల్గా వాళ్ళ మీ ప్రభావం నిర్మిత చేస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై ఉండండి. మీరు కూడా పోలీస్ సహకారం చేసి ఎవరెవరు అమ్ముతున్నారో మాకు సమాచారం ఇవ్వండి. మేము దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ మేము ఈ ఎవరెవరు అమ్ముతున్నారో సమాచారం సేకరిస్తున్నాము. త్వరలోనే రైడ్ చేయడం జరుగుతుంది. మేము రైడ్ చేసి కేసు పెడితే మీరు సంపాదించిన దానికంటే మీరు ఆస్తులు ఆ కోర్టు నుంచి కేసు బయటపడాలంటే చాలా కష్టం. చాలా చాలా డబ్బుగా మీరు నష్టపోతారు. అట్లాగే జైలు శిక్షలు కూడా తప్పకుండా పడతాయి. కాబట్టి ఇంకొకసారి నేను హెచ్చరిస్తున్నాను, తప్పకుండా మేము రైడ్ చేస్తాము, కేసులు పెడతాము. గంజాయి కేసులో ఒకసారి ఇరుక్కున్నారంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. గొడవలు జరిగినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే తెలియక 100 డైలు చేస్తున్నారు. 100 డైలు ఇప్పుడు లేదు, 112 చేయండి, 112 చేయండి. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాక 100 అడిపోయింది. మీకు 112కి ఫోన్ చేయండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకిరేకల్లు మండలం చాగల్లు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా అధ్యక్షులు కుమారపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 100 రోజుల పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజలకు కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. స్వర్ణాంధ్ర 2047 బ్రోచన్ని కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ప్రజా ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజలు 100% సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రశంసిస్తున్నారని అన్నారు. నిండు మనసుతో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కల్తీ మద్యమమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీశారని, జంతువుల కొవ్వులు కలిపి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతోషం. ముందుగా మేలో జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో 264 ఓట్లు మెజారిటీ ఈ గ్రామం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా పొలం పిలుస్తోంది పోస్టర్ను అధికారులతో కలిసి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆవిష్కరించారు. పొలం పిలుస్తుంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి మంగళవారం బుధవారాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం బాట పంటల సాగుపై చర్చలు జరపనున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని, పరిజ్ఞానాన్ని చేరువ చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నక్కా ఆనందబాబు తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించనున్నారు. క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. తక్కువ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, ఎక్కువ నికర ఆదాయం దిశగా ప్రోత్సహించనున్నట్లు నక్కా ఆనందబాబు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారంటూ పలువురు బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
చిలకలూరుపేటకు చెందిన గంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టు రైల్వేల్లో అటెండర్ పోస్టులు ఉన్నాయని పలువురు నుంచి దాదాపు 1 కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. గత 4 ఏళ్లుగా ఉద్యోగాలు ఇప్పించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ పోలీసు ఉన్నతాధికారుల వద్ద బాధితులు వాపోయారు. పేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి గుంటూరు కోర్టు నుంచి అసిస్టెంట్ జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి ఈ సుజాత అనే అమ్మాయి దగ్గర 9 లక్షలు, గుంజి రమణి అనే అమ్మాయి దగ్గర 9 లక్షలు, దేవరకొండ నాగరాజు అనే వ్యక్తి దగ్గర 18 లక్షలు, మంచాల జయరాజు అనే అతని దగ్గర 9 లక్షలు తీసుకొని వీడని మోసం చేశారు. ఇప్పుడు న్యాయం కోసం ఎస్పీ ఆఫీస్ అడిగారా? అడిగితే ఏం చెప్తారు? అడిగితే ఇదిగో అదిగో అని టైం పాస్ చేస్తున్నాడు, కానీ అతను ఎటువంటి స్పందన లేదు. వీళ్ళు అడిగి విసుకుపోగా ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది, అతన్ని మీరే కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి. శ్యామనగర్ మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఓనం వేడుకలు ఘనంగా జరిగాయి. కేరళ రాష్ట్రంలో జాతి, కుల, మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఓనం. ఇంతటి ఘనమైన ఓనం పండుగను శ్యామలానగర్ మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జరిపారు. పిల్లలందరూ సాంప్రదాయక పండుగ దుస్తులతో విచ్చేసి రకరకాల పూల రంగవల్లులను ఏర్పాటు చేసి స్కూలు ఆవరణను అలంకరించారు. ఈ సందర్భంగా పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకకు విచ్చేసిన తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచాయి. తల్లిదండ్రులు ఈ వేడుకను చూసి ఘనంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కెవీ సెబాస్టియన్ మాట్లాడుతూ, జాతి, కుల, మతాలకు అతీతంగా జరుపుకునేదాన్ని పండుగ అంటారని, ముఖ్యంగా అలాంటి విశిష్టమైన పండుగే ఓనామని తెలిపారు. స్కూల్ కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ, స్కూల్ అలంకరించిన వాతావరణం తనకు కేరళ రాష్ట్రాన్ని గుర్తు చేస్తుందని, దీనికి కారణం ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రశంసించారు. ఈ సందర్భంగా జరిపిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కేరళలో మాకు ప్రతి సంవత్సరం ఒకరోజు మహాబలి చక్రవర్తి వాళ్ళ ప్రజలను చూడ సందర్శనానికి వచ్చే ఒక రోజు ఉంది. ఆ రోజు మేము ఓణం పండుగ అంటాము. చాలామంది తెలిసి ఉంటుంది, ప్రపంచ మాసాలు ఉన్న కేరళ వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ ఒకరోజు మాత్రం ఇల్లంతా చక్కగా అలంకరించి మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని మహాబలి చక్రవర్తికి మేము హ్యాపీగానే ఉన్నామని చూపించడానికి మంచి పెద్ద అరిటాకులో నిండు ఐటమ్స్ పెట్టుకొని ఒక ఓణ సద్య అంటారు దాన్ని. అవన్నీ ట్రెడిషనల్గా ఎన్నో సంవత్సరాలుగా మేము ఆచరిస్తున్న ఫాలో అవుతున్న ఒక కష్టం అది. సో ఇప్పుడు మా గుంటూరు శ్యామలానగర్లో మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలకి ఈ ఓణం పండగ అని చెప్పగానే వాళ్ళు సార్ మన కూడా సెలబ్రేట్ చేస్తామని చెప్పి ఇదంతా అలంకరించి టీచర్స్ అందరూ కలిసి పిల్లలందరూ కలిసి చక్కటి ఒక ఓణం ఫెస్టివల్ని ఇక్కడ ఆ కేరళ మేము ఇప్పుడు నేను రియలీ ఐ ఫీల్ దట్ ఐ మీన్ కేరళ ఆ ఫీల్ నాకు వస్తుంది. సో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. తాము ద్వాక్రా సంఘం ద్వారా కడుతున్న డబ్బులను యానిమేటర్ పక్కదారి పట్టించారని, దాదాపు 7 లక్షల రూపాయల నిధులు గోల్మాల్ జరిగిందని ప్రత్తిపాడు నియోజకవర్గం గొట్టిపాడుకు చెందిన ద్వాక్రా సంఘ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇది కడుతున్నాం, ఏది శ్రీనిధి కడుతున్నాం, మా శ్రీనిధి లేకుండా 1 నెల కడితే 2 నెలలు కట్టుకుని ఉంటున్నారు. మా డబ్బులు ఏమవుతున్నాయో మాకు తెలియలేదు. మాకు ఇప్పుడు మాది అభ్యస్తమని కడుతున్నాం మేము సభ్యత్వం. సభ్యత్వం డబ్బుల్లో మాకు 7 లక్షలన్నర ఉండాలి. 7 లక్షలన్నరలో మాకు ఉంది 54 వేలే ఉంది. ఆ అమౌంట్ ఏమైంది అనేది మా యానిమేటర్ మాకు చెప్పాలా? ఆ అమౌంట్ మాకు తేలవాలా? మాకు న్యాయం చేయాలా? మీరు ఆది ఆంధ్రకాల నుంచి వచ్చింది మేము. ఎంతవరకు అమౌంట్ దుర్వినియోగం అవుతుంది? ఎంతవరకు వచ్చిందంటే మేమేం చదువుకోలేదు కదండి. మేమే ఆమె నమ్మి ఆమెకాడే ఇవో పుస్తకాలు మొత్తం ఆమెకాడే ఉంటున్నాయి. మాకైతే తెలీదు ఆమె ఏం చేసిందో ఏం చేస్తుందో మాకైతే తెలీదు. ఓబిల్ చేత సంతకాలు 1-2 పెట్టించుకుంటుంది, కట్టిన సంతకాలను ఆమె పెట్టుకుంటుంది. మీకేం కావాలో చెప్పండి. మాకేం కావాలంటే మా అమౌంట్ అనేది, మేము కట్టిన అమౌంట్ అనేది ఏమైంది, మాకు ఆ అమౌంట్ మాకు కావాలా, మాకు తేరవాలా? మా సభ్యత్వం డబ్బులు, శ్రీనిధి డబ్బులు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ హ్యుమనిటీ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీ కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తూ అనేక చర్యలు చేపడుతున్నారని కార్మిక సంఘాల నేతలు వెలుగురి రాధాకృష్ణ, దండలక్ష్మీనారాయణ ఆరోపించారు. వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సంఘాల నేతలు అరుణ్ కుమార్, అంజుబాబు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
మొత్తం కార్మికుల యొక్క శ్రమ దోపిడికి ఎటువంటి ఆటంకం లేకుండా తయారు చేసుకోవడానికి వీలుగా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి. అందుకనే ఈ కార్మిక కోడ్లు రద్దు చేయాలని గత 10 సంవత్సరాల నుంచి దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు యావత్తు కొన్ని కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు, సమ్మెలు చేశారు, పార్లమెంటు దగ్గర ధర్నాలు చేశారు, మరి నిరసన ప్రదర్శనలు అనేక చోట్ల అనేక సార్లు అనేక రాష్ట్రాల రాజధానుల్లో మహాపడావులు నిర్వహించారు, పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. కానీ ఇవేవి కూడా నరేంద్ర మోడీని కదిలించలేదు. అయితే వీటిని అమలు జరపటం మాత్రం ఆయన ముందుకు రావడానికి సాహసించలేదు. 26,000 కనీస వేతనం ఇవ్వాలి, 12 గంటల పని విధానాన్ని అవి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని మానుకోవాలి. చట్టాలు ఈ కార్మిక కోడ్లు రద్దు చేసే వరకు కూడా మేము భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కనుక కార్మిక హక్కులు కనుక హరించబడితే కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించిన చట్టాలు కూడా మారితే రైతులు కూలీలుగా మారి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండు దేశ ఆర్థిక వ్యవస్థకి కీలకం, అవి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేశం ముందుకు వెళ్ళాలి అంటే కార్మిక చట్టాలని తిరిగి పునరుద్ధరించాలి, అదేవిధంగా రైతాంగ నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్30వ తేదీన మినీ బ్యూటీ ఎక్స్పో నిర్వహించనున్నట్లు SBMS అకాడమీ సైమా ప్రతినిధి రాఘవీరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాఘవీరెడ్డి మాట్లాడుతూ ఈ బ్యూటీ ఎక్స్పోని SBMS అకాడమీ సైమా బ్యూటీ ఎక్స్పో సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్పోలో బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు జావీద్ హబీబ్, డాక్టర్ ఆమోద్ ఘోషి పాల్గొంటారని తెలిపారు. సో ఇక్కడ జరగబో సెప్టెంబర్ 30వ తేదీన జరగబోయే మినీ సైమా బ్యూటీ ఎక్స్పో అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి జావీద్ హబీబ్ గారు వస్తున్నారు, అండ్ అదేవిధంగా ఆమోద్ జోషి సార్ SFX మేకప్ ఆర్టిస్ట్ అనమాట, సెలబ్రిటీస్కి చేస్తుంటారు. వీళ్ళే కాకుండా ప్రత్యూష మేడం, ప్రణవి మేడం గారు కావచ్చు, అండ్ ఉజ్మా గారు కావచ్చు, ఇంకొకరు లహరి కావచ్చు, వీళ్ళందరూ మేకప్ ఆర్టిస్టులు మేకప్స్ అనేది చూపిస్తారు. ఇవే కాకుండా మనకి అవార్డ్స్ అనేది ఉందండి. గురూజీ అవార్డ్స్ వచ్చేసి లెక్చరర్స్కి, అంటే లెక్చరర్స్ మీన్స్ బ్యూటీ ఫీల్డ్లో మేకప్ ఫీల్డ్లో వాళ్ళకి అకాడమీ ఓనర్స్కి కావచ్చు, ట్రైనర్స్కి కావచ్చు ఇస్తారండి గురూజీ అవార్డ్స్ అనేది. కార్పొరేషన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానగర్లో అక్రమ కట్టడాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు సహకరిస్తున్నారని, నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదని ఓ బాధితుడు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అలాగే ఓల్డ్ క్లబ్ రోడ్లు అనుమతులు లేకుండా హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్ పరిధిలోని పార్కులను సుందరీకరిస్తున్న అధికారులు మరుగుదొడ్ల నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలని సిపిఐ నేతలు వినతి పత్రం అందించారు. మా ఇంటి పక్కన నిర్మాణం అక్రమ నిర్మాణం కడుతున్నారు. G+2 పర్మిషన్ తీసుకొని G+3 నిర్మాణం చేశారు. అలాగే సెల్లార్లో కూడా నిర్మాణం చేశారు. గతంలో హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చినా కూడా సిపి గారు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారే కానీ ఎలా స్పందించలేదు. టీపీఎస్ రిజ్వానా గారు పూర్తిగా అక్రమానికి పూర్తిగా సహాయక సహకారాలు అందిస్తూ ఆమె మా మీదే దాడి చేస్తూ నీ మీద కేసులు పెడతామని బెదిరించడం కూడా జరిగింది. దానికి తగ్గ వీడియో ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. గతంలో ఒకసారి పాత కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేశాము. లేటెస్ట్గా హైకోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నాము నిర్మాణాన్ని ఆపదలు చేయమని. దాని మించి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాము. అదేవిధంగా కొత్తపేటలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా పర్మిషన్ లేనివి, కార్ పార్కింగ్ లేనివి కూడా సెల్లార్లో వాళ్ళ హాస్పిటల్స్ మెడికల్ షాపులని పెట్టి మరి ట్రాఫిక్ అంతా అంతరాయం చేస్తూ కొత్తపేటలో చాలా హాస్పిటల్ అదంటే కమిషనర్కి, ఏఈలకి, వర్కింగ్ హాస్పిటల్కి, డిఈలకి ఎవరు ఫార్మాలిటీ వాళ్ళకి ఇచ్చాము, మీరు చేసిన ఏం చేయగలిగేది లేదని డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా వాళ్ళు మరీ దుర్మార్గంగా మాట్లాడుతూ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అంటే వాళ్ళకి గౌరవం లేకుండా మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్న హాస్పిటల్ యాజమాన్యాన్ని మొత్తాన్ని కూడా దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని పర్మిషన్ లేని వాళ్ళు ఏదైతే హద్దులు పర్మిషన్ ఉన్న వాటిని డిస్క్వాలిఫై చేయాలని మరి అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున తెలియజేస్తూ. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి 70-71 సచివాలయ పరిధిలోని శ్రీనివాసరావు తోటలో సచివాలయ సిబ్బంది కూటమి నేతలతో కలిసి ఇది మంచి ప్రభుత్వం పోస్టర్స్ను ఇంటింటికి తిరిగి పంచారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సుపరిపాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆలహరి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలహరి మాట్లాడుతూ, వైసీపీ పరిపాలన ఒక పీడకలని, జగన్ ఓడిపోవడంతో తమ గుండెల్లో పెనుభారం దిగినట్లు ఉందంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. అతిపెద్ద సంక్షోభంలోనూ సంక్షేమాన్ని, అభివృద్దిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయకత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేయడం ఎంతో ముదావాహం అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అంటూ మేము చెప్పేలోపే ప్రజలు ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వివరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్లు రాష్ట్రాన్ని కాపాడుతున్నారంటూ చెప్పడం కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో 70-71 సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 100 రోజుల్లో ఏవైతే మంచి కార్యక్రమాలు చేశారో వాటన్నిటి కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఇది మన ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కలవమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, మేము ఎక్కడికైతే ప్రజల దగ్గరికి వెళ్ళామో, అమ్మ ఇది మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మంచి పనులు చేశారని మేము చెప్పేలోపే ప్రజలే, ఇది మంచి ప్రభుత్వం, ఇన్ని బాధల్లో ఉన్నా కూడా మా అందరికి కూడా పింఛన్లు ఇస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు, ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల 7,000 రూపాయలు పింఛన్ అనేది మామూలుగా రికార్డు స్థాయిలో పంచారు. ఆ తర్వాత గత జగన్ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి భక్తులకు శాకాహార లడ్డు అందించకుండా మాంసాహార లడ్డు అందించిన విధానంపై రాజగురువులు కూడా తక్షణమే ఖండించాలని, లేని పక్షంలో రాజకీయ నాయకులతో పాటు స్వామీజీలు కూడా భక్తులు భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు సిరిప్రభు శ్రీధర్ హెచ్చరించారు. గతంలో తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ను చంద్రబాబు నాయుడు కాజేసి ఆయన ఇంట్లో దాచిపెట్టుకుని తర్వాత జెనీవాలో వేలం వేసినట్లుగా ఎన్నికల ముందు ఐవీఆర్ కృష్ణారావు, రమణ దీక్షితులు, జీవీఎల్ నరసింహారావు తదితరులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం విపరీతంగా ప్రచారం, తప్పుడు అబద్దాల ఆరోపణలు చేశారని, మరి ఇప్పుడు ఒకపక్క ప్రపంచవ్యాప్తంగా స్వామివారి లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అలజడి జరుగుతుంటే తిరుమలలో జరుగుతున్న అపచారాలపై వీరు కనీసం నోరుగూడా ఎందుకు మెదపలేకపోతున్నారని శ్రీధర్ ప్రశ్నించారు. జగన్ అంటే భయమా లేక ప్యాకేజీలు మిస్ అవుతాయని ఆందోళన అని ప్రశ్నించారు. చిన్నచేయరు స్వామివారు, అట్లానే విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామివారు, స్వాత్మానంద స్వామివారు ఎందుకు ఇంత వివాదం జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆందోళనకి బాధతో భయంతో గురవుతుంటే మీరు ఒక స్వామీజీలుగా, తెలుగు ప్రాంత ప్రజలకు సంబంధించిన స్వామీజీలుగా నోరు ఎందుకు మెదపలేకపోయారు అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మీకు ఈ ప్యాకేజీలు ఏమైనా మిస్ అవుతాయా అని చెప్పి, లేకపోతే జగన్ అంటే భయమా అని చెప్పి స్వామీజీని ప్రశ్నిస్తుంది. ఇదేనా మీరు ధర్మ వాక్యాలు? మరి రాష్ట్రం ధర్మంగా ఉండాలి అని కోరుకునే స్వామీజీలేనా మీరు అధర్మానికి? కమిషనర్ పులిస్ శ్రీనివాసులు జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి విభాగాధిపతులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులిస్ శ్రీనివాసులు మాట్లాడుతూ, జీఎంసీ ఉద్యోగులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా కేటాయించిన విధుల్లో నిర్దేశిత సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల నుండి వచ్చే ఉత్తర్వులు, ఇతర లేఖల నిర్వహణకు ప్రత్యేక రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, ప్రతి విభాగాధిపతి సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కోర్టు ఫైల్స్ సకాలంలో కౌంటర్స్, వకాల్తాలు దాఖలు చేసేలా సంబంధిత గుమ్మస్థాలు బాధ్యత తీసుకోవాలన్నారు. పర్యటనలో సిటీ ప్లానర్ రాంబాబు, ఏసీపీ మురళి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యాయ మైనార్టీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. మైనార్టీ సంక్షేమ పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ఆదేశం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి పేషీ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. విధి నిర్వహణలో చిత్తశుద్ధి కనబరచాలని సూచన.
బదిలీలపై సంతృప్తి. సమస్యల పరిష్కార వేదికగా ప్రజాదర్బార్, బాధితులకు బాధ్యతగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్. కొరిటపాడు చెరువు వాకింగ్ ట్రాక్ను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు, ట్రాక్ల అభివృద్ధికి వాకర్స్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి. డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జన సైనికుల దీక్ష, రేపటి నుంచి 111 మందితో దీక్ష చేపడుతున్నట్లు బోనబోయిన గాదె వెల్లడి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న డిఎంఎండ్హెచ్ఓ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.